వెల్కమ్ టు స్పాట్ న్యూస్. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన అక్రమ కట్టడాలపై దృష్టి సారించిన జగన్ ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్మించిన భవనాలకు నోటీసులు పంపించడం, స్పందించకపోతే కూల్చేయడం చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రజావేదిక భవనాన్ని కూల్చివేసిన తర్వాత ఎప్పుడు ఏ బిల్డింగ్పై అధికారులు కొరడ జులిపిస్తారో తెలియని పరిస్థితి. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో అక్రమ కట్టడాలను నిర్దయగా కూల్చేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు మరింత ఆందోళన చెందుతున్నారు. తాజాగా విశాఖ నగరం 19వ వార్డులో ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయానికి ఇప్పుడు కూలిపోయే ముప్పు తలెత్తింది. 2000 గజాల స్థలంలో నిర్మితమైన ఈ భవనాన్ని అసలు యజమాని రాణి కమలాదేవి పేరు మీద ఉంది, టీడీపీ పేరు మీదకి మార్చిన పత్రాలు దాఖలు చేయాలని జీవీఎంసీ అధికారులు శనివారం నోటీసులు ఇచ్చారు. కానీ టీడీపీ వాళ్ళు వాటిని సబ్మిట్ చేయలేదు. దీంతో భవనాన్ని కూల్చివేస్తామని ఇంకో నోటీసులు పంపారు అధికారులు. దీంతో రెవెన్యూ శాఖ లీజు పద్ధతిలో కేటాయించిన స్థలాన్ని డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి, అసలు ఆ స్థలం కమలాదేవి పేరు మీద ఉందనే సంగతే తమకు తెలియదని టీడీపీ నేతలు వాపోతున్నారు. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.